శేర్లింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేట్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గచ్చిబౌలి డివిజన్ టీఆర్ఎస్ ప్రచార సభకు ముఖ్య అతిథులుగా శేర్లింగంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి అరికపూడి గాంధీ పాల్గొన్నారు. గోపన్పల్లి రంగనాథస్వామి టెంపుల్లో పూజలు చేసి ఎన్టీఆర్ నగర్లో జరిగే ప్రచార సభ వేదిక వద్దకు ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల కోసం కళ్యాణ లక్ష్మి పథకం, షాదీ ముబారక్ మరియు రైతు బంధు పథకం, రైతు బీమా పథకం, ఇలా ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రవేశపెట్టారని తెలియజేశారు. శేర్లింగంపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి అరికపూడి గాంధీని అత్యధిక మెజారిటీతో గెలిపించి కేసీఆర్కు బహుమతిగా ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్, కార్పొరేటర్లు నవతారెడ్డి, రాగం నగేందర్ యాదవ్, మేకర్ రమేష్, వెంకటేష్ గౌడ్ మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీకోసం స్కీములు తెచ్చినాం, తెస్తే వాటిని అడ్డుకుంటారు. మేము కోసం తాగునీటి కోసం ప్రాజెక్టులు కడితే వాటిని కోట్ల రూపంలో అడ్డుకుంటారు. ఏ పని చేసిన అభ్యర్థిస్తారు. మన సీఎం గారు స్కీములు తెస్తే వాళ్ళు స్కాములు చేస్తారు. మన ప్రభుత్వం స్కీముల ప్రభుత్వం, వాళ్ళ వచ్చేది స్కాముల ప్రభుత్వం. దయచేసి ఆలోచించాలి. ఏ తొందరపడినా మన ఇది ఇబ్బంది పడతాం. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి. శేర్లింగం పల్లిలో ఆర్కపూడి గాంధీ గారిని లక్ష పైల మెజార్టీతో గెలుచుకోవాలి. గాంధీ గారి గెలుపు గురించి నాకు భయం లేదు. మా భయం అదంతా లక్ష మెజార్టీ దాటాలన్నది. మా ప్రయత్నం అంతా లక్ష మెజార్టీ దాటి మహాకూటమిలు బొంగ కూటములన్నీ ఇక్కడ బొందబెట్టి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని కారు కూతురు గెలిపించి, గాంధీ గారిని భారీ మేయర్తో గెలిపించి, కేసీఆర్ ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయడమే మన అందరి ధ్యేయం. అక్కలారా అయ్యలారా అందరు ఆలోచించండి. మీ అందరికి తెలుసు, గల్లీ గల్లీలో తెలుసు, మనకు డబ్బులు పెట్టిన వాళ్ళు ఆల్రెడీ నడుస్తున్నాయి. మీకు వాటర్ వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. ఏది వచ్చినా అన్ని వచ్చినా కేసీఆర్ గారి నాయకత్వంలో వస్తున్నాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి దయచేసి ఆలోచించండి. కారు గుర్తు కొట్టేయాలి. మన ఇంటికి వచ్చిన కాంగ్రెస్ నాయకుడును, టీడీపీ నాయకుడును నిలదీయండి. మీ మహిళా లోకం నిలదీయండి. ఏమి చేసిరని వస్తున్నారు, ఏమి చేయబోతున్నారు వస్తారు.